వెల్కమ్ టు బీస్మా ఛానల్. జేఈఈ మెయిన్స్ అనేది భారతదేశంలోని టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్. జేఈఈ మెయిన్స్ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్. ఈ ఎంట్రన్స్లో మంచి స్కోర్తో ఎన్ఐటీలు, IIITలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇతర సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. ముఖ్యంగా ఐఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్కు హాజరు కావాలంటే జేఈఈ మెయిన్స్లో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్స్ నుంచి 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత లభిస్తుంది. ఈ పరీక్ష 2022లో ఏప్రిల్, మే నెలల్లో 2 సెషన్స్లో జరగనుంది. తొలి సెషన్ను ఏప్రిల్లో, రెండో సెషన్ను మే నెలలో నిర్వహించనున్నారు. పరీక్షలను ఇంగ్లీష్, హిందీ, తెలుగు, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్స్ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. పేపర్ 1కు బీటెక్, బిఈ అభ్యర్థులందరూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. పేపర్ 2A, పేపర్ 2B పేరిట మరో 2 పేపర్లు నిర్వహిస్తారు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అభ్యర్థులు పేపర్ 2A కు అటెండ్ అవ్వాలి. బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ అభ్యర్థులు పేపర్ 2B కు అటెండ్ అవ్వాలి. పేపర్ 1 బిఈ బీటెక్ వారికి మొత్తం 3 సబ్జెక్ట్స్లో 2 సెక్షన్స్గా ఉంటుంది. మ్యాథమెటిక్స్ సెక్షన్ ఏలో 20 క్వశ్చన్స్, సెక్షన్ బిలో 10 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఉంటాయి. ఫిజిక్స్ సెక్షన్ ఏలో 20 క్వశ్చన్స్, సెక్షన్ బిలో 10 క్వశ్చన్స్ 100 మార్క్స్. కెమిస్ట్రీ సెక్షన్ ఏలో 20 క్వశ్చన్స్, సెక్షన్ బిలో 10 క్వశ్చన్స్ 100 మార్క్స్. మొత్తం 90 క్వశ్చన్స్లో 75 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే చాలు. టోటల్ మార్క్స్ 300. సెక్షన్ ఏ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో MCQలతో ఉంటుంది. సెక్షన్ బిలో న్యూమరికల్ వాల్యూ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ బిలో 10 ప్రశ్నల్లో 5 ప్రశ్నలకు సమాధానం ఇస్తే సరిపోతుంది. కరెక్ట్ పెట్టిన ఆన్సర్కి 4 మార్క్స్ వస్తే, రాంగ్ పెట్టిన ఆన్సర్కి 1 మార్క్ పోతుంది. అన్ఆన్సర్డ్గా వదిలేసే వాటికి 0 వాల్యూ. మ్యాథమెటిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అని చూస్ చేసే కంటే ప్రతి చాప్టర్ ఖచ్చితంగా చదవడం మంచిది. 3D జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, ఇంటిగ్రేషన్స్, కాంప్లెక్స్ నెంబర్స్, పారాబోలా, ట్రిగ్నోమెట్రీ, రేడియస్, క్వాడ్రటిక్ ఈక్వేషన్స్, పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్, బైనామియల్ థీరం, ఇంకా ప్రతి చాప్టర్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఫిజిక్స్ విషయానికి వస్తే, ఫిజిక్స్ అనేది మీ ర్యాంక్ని డిసైడ్ చేసే సబ్జెక్ట్. ఇందులో హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మెకానిక్స్, మోడర్న్ ఫిజిక్స్, ఆప్టిక్స్, SHM అండ్ వేవ్స్ చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు సెంటర్ ఆఫ్ మాస్, మొమెంటమ్ అండ్ కొలిజన్స్, సింపుల్ హార్మోనిక్ మోషన్, వేవ్ మోషన్ అండ్ స్ట్రింగ్ వేవ్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే కెమిస్ట్రీ విషయానికి వస్తే, విద్యార్థులు కాస్తంత సులభంగా భావించే సబ్జెక్ట్ ఇది. గత 7 ఏడాది నుంచి కెమిస్ట్రీ విభాగంలోనూ న్యూమరికల్ వాల్యూ ఆధారిత ప్రశ్నలు ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు కొన్ని ముఖ్య టాపిక్స్పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. కెమికల్ బాండింగ్, పీరియాడిక్ టేబుల్, మోల్ కాన్సెప్ట్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, ఆల్కహాల్, ఫీనాల్స్, ఈథర్స్, పీబ్లాక్ ఎలిమెంట్స్, యాటామిక్ స్ట్రక్చర్, గ్యాస్ స్టేట్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో ప్రతి చాప్టర్కి ఏది బెస్ట్ బుక్ అనేది ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. వాటితో పాటు NCERT టెక్స్ట్ బుక్స్ కూడా చదవండి. 2022లో వచ్చిన మరొక మార్పు ఏంటంటే, దివ్యాంగ అభ్యర్థులు వారి తరపున పరీక్ష రాసేందుకు NTA నే స్క్రైబ్ను కేటాయిస్తుంది. గతంలో అభ్యర్థులు వారి స్క్రైబ్ను ముందుగా పేర్కొంటే వారిని అనుమతించేది. కానీ ఈసారి స్క్రైబ్ ఆప్షన్ను తొలగించి NTA నే ఏర్పాటు చేస్తోంది. జేఈఈ మెయిన్స్లో మెరిట్లో ఉన్న 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్కు అనుమతించనున్నారు. ఇప్పటికే ముంబై ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ను 3 జూలైన నిర్వహించేలా స్కెడ్యూల్ ప్రకటించింది. ఈ పరీక్షకు 2022 మెయిన్స్ అభ్యర్థులతో పాటు 2020లో మెయిన్స్ రాసి అర్హత సాధించిన వారిని సైతం అనుమతిస్తామని అధికారులు చెప్పారు. వీరి కారణంగా ప్రస్తుత మెయిన్ అభ్యర్థుల సంఖ్యను తగ్గించకుండా అదనపు అభ్యర్థులుగా వీరిని పరిగణిస్తారు.
23 IITs, 32 NITs, 26 IIITs అండ్ 33 GFTIs లలో ఏదో ఒక మంచి కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. జేఈఈ మెయిన్స్ని సీరియస్గా తీసుకుని చదవండి. ఐఐటీస్ గురించి, ఎన్ఐటీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, చూడండి. మీకోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. బీటెక్ ఏ బ్రాంచ్ జాయిన్ అవ్వాలి అని ఐడియా లేకపోతే మన ఛానల్లో బీటెక్ సిఎస్ఈ, ఈసీఈ, IIIE, సివిల్, మెకానికల్, సిఎస్ఎం బ్రాంచెస్ గురించి వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.